హాయ్ ఫ్రెండ్స్, మను ఛానల్కి స్వాగతం. ఈరోజు చేయబోయే రెసిపీ పరోటాలు. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పరోటాలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదాపిండి వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఇలా పిండి తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా పెద్దగా చేసుకోవాలి, పల్చగా చేసుకోవాలి. ఇలా చేసుకొని నైఫ్ తీసుకొని చపాతీని ఇలా కట్ చేసుకోవాలి. ఇలానే చపాతీని మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి. ఇలా చపాతి మొత్తం ఇలా చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని కాల్చుకోవాలి. ఇలా బటర్ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలానే అన్నీ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పరోటాలు తయారైనవి. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.